నాయకు వీ కొడుకులకు. నేను ఈ మధ్యలో చూస్తున్నా ఆట, 2 నెలల నుంచి 3 నెలల నుంచి మళ్ళాది కథ. అసలు కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి ఉండొద్దా? ఇదేమన్నా వ్యూహమా? దీని వెనుకేవాడున్నాడు వ్యూహము? జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదనే వ్యూహంతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నది ఎవరు? ఎందుకు చేస్తున్నారు? ఏం జరుగుతుంది? చిల్లర వ్యాపారం ఎప్పుడు నా కాంగ్రెస్ పార్టీలో చూడలే ఇట్లా. నేను ఈ 1.5 ఇయర్లనే చూస్తున్నా ఇదంతా. కాబట్టి ఇక డేట్లు అయితే అసలు ఏం నాకు అర్థమే కాదు ఆ డేట్లు. అది ఓడంటాడు ఆడ పండుకున్నాడు అంటాడు ఒకడేమో, ఇప్పుడే పండుకొని లేచిన కూడా అంటాడు. అరే ఏంటో చెత్తనా కొడక, ఏమనుకుంటున్నారు మీరు? వాళ్ళంతా మీరు ఏమనుకుంటున్నారు? మా క్యారెక్టర్ అంటే మా క్యారెక్టర్ని మీరు, అరే మేము ప్రజాసేవ చేసుకుంటూ మేము ఎన్నో ఇబ్బందులు పడుతూ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ రాజకీయం చేస్తూ నా జీవితం అది. ఒక 5 లక్షల రూపాయలు చిన్న చిన్న స్టూడియోలు పెట్టుకొని, చిన్న చిన్న స్టూడియోలు పెట్టుకొని మీ అమ్మ మీరు బ్రేకింగ్లు పెట్టి బతికే మీరు బతుకుతూ, నేను ఈ మధ్యలో అది ఆ స్క్రీన్లో చూపెడతాడు ఒకడైతే, ఒకడైతే స్క్రీనే పెడతాడు ఒకడైతే, వాడు ఒక పనికి మాలాడు ఒకడైతే ఆ స్క్రీన్లే వచ్చేసారు ఇలా 200 మంది, అరే 4 కోట్ల మందిలో 200 మందికే సంఘాలు కుదుకుంటేట రానాయన నువ్వు? ఒకడు 19 అంటాడు, ఒకడు 20 అంటాడు, ఒకడు రాత్రి అంటాడు, ఒకడు పగలంటాడు, ఒకడు మధ్యాహ్నం అంటాడు. అసలు ఏమనుకుంటున్నారా మీరు? మీ ఐషత్ ఎంత? మీ లెక్క ఎంత? మీ బతికెంత? మీ జీవితం ఎంత? మీది కన్నెర్ర చేస్తే ఎక్కడ పోతారా నాయన మీరు? తిరుగుతారా రోడ్ల మీద? జర్నలిజంకి ఏమైనా విలువలు కాపు ఎందుకు పొడగొట్టుకుంటున్నారు? పొడగొడుతురు కొందరు. జర్నలిజం అంటే ఏంటిది? ఉన్నది ఉన్నట్టు రాయండి, లేనిది రాసుడేదరా నాయన మీరు? మా క్యారెక్టర్ని ఎందుకు ఇట్లా మీకేం వస్తున్నాయి ప్యాకేజీలు? ఎవడిస్తున్నాడు పైసలు మీకు? మమ్మల్ని బదలాం చేయడానికి డబ్బులు ఎవడిస్తున్నాడు మీకు? జగ్గారెడ్డిని బదనాం చేయడానికి సోషల్ మీడియాలో డేట్లు పెట్టడానికి పోతున్నాడు ప్రచారం చేయడానికి డబ్బులు మీకు ఎవడిస్తున్నాడు? ఎన్ని ఇస్తున్నారు? ఇంత చెండ ఇప్పుడు. కాబట్టి నేనేమంటున్నానంటే, దయచేసి నేను ఎందుకు మాట్లాడతలేనంటే మీడియాలో ఏం మాట్లాడాలి? ఇదంతా ఏంది? ఏం చెప్ నేను ఎందుకు? నాకేం అవసరము? ఎందుకు నేను సంజయ్ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకు అంత కర్మ ఏంటిది? ఇప్పుడు మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నా. ఎందుకు ఇంత? ఇప్పుడు మీరు ఇప్పుడైతే ఇంకేమైనా అడిగేది ఉందా? క్లోజ్ చేసింది నన్ను. మీరు నాతో ఆడాలనుకుంటున్నారు, నేను మీతో ఆడుకుంటున్నాను, అంతే. ఇంకేమంటుంది? మీరందరూ నాతో ఆడుకుంటున్నారు. మీరంటే సమ్ కొందరు జర్నలిస్టులు, కొందరు కొత్త సోషల్ మీడియా, కొందరు జర్నలిస్టులు నాతోటి నా లైఫ్ తోటి ఆడాలనుకుంటున్నారు, నా రాజకీయ లైఫ్ తోటి ఆడాలనుకుంటున్నారు, నా పర్సనాలిటీని డ్యామేజ్ చేయడానికి ఆడుతున్నారు. నేను ఒక్కరోజు ఆట స్టార్ట్ చేస్తే మీరు రోడ్ల మీద కూడా తిరిగారు. మళ్ళా నేను చూడా ఏదో ఈ మీడియా ఈయన ఎవరో మీడియా ప్రతినిధి కదా, ఈయన ఏమని అంటే రాష్ట్రం అంతా లేచి రాష్ట్రంగా దేశం లేచిన ఇడవ నేనైతే ఎంబడవాడి నేను నడి రోడ్లో నిలదీస్తా. ఈసారి ఎవడైనా సరే
ఆధారం లేకుండా ఎవడైనా మాట్లాడితే సోషల్ మీడియాలో నడి రోడ్ల వన్ నిలబెట్టి నడి రోడ్ల వన్ నిలబెట్టి వన్ బట్టలిప్పి వాడు రుజువు చేయాలి చేయకపోతే ఇప్పుడు వాడెవడో 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 బ్లాక్మెయిల్ చేస్తురు కదా నేను డైరెక్ట్ గా చేస్తా మీ కథ ఒకరొకరు